गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मं तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री मात्रे नमः। ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం। మీ డాక్టర్ సుందరి ప్రేక్ష। ఈ రోజు మనం ఈ వీడియోస్లో గోచార గ్రహ స్థితి ఆధారంగా అంటే ట్రాన్సిట్ లో ప్లానెట్స్ మారుతూ ఉంటాయి నవంబర్ నెలలో నవంబర్ 1 నుంచి 31 దాకా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా అసలు రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి ఈ నెలలో ఉండే ముఖ్యమైన విశేషాలు ఏంటి ఎందుకంటే కార్తీక మాసం దీపావళి అమావాస్య వస్తుంది మనకి ఈ రకంగా ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా రాశి ఫలితాలకు వెళ్ళే లోపల తెలుసుకుందాం। ముందు గోచార గ్రహస్థితి మనం గమనిస్తే కనుక ద్వాదశ రాశుల్లో చూసినప్పుడు రాహు నుండి విడివడి నవంబర్ 1వ తారీఖు నుండి గురువు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు వక్రించి అలాగే కన్యారాశిలో కేతు సంచారం తులారాశి నుండి కన్యారాశిలోకి మారాడు 31వ తారీఖు నుంచి అక్టోబర్ 30 నుంచి కాబట్టి 1వ తారీఖు నుంచి కూడా కేతు సంచారం కన్యారాశిలో ఉంది అలాగే రాహు సంచారం రాహు మేషం నుండి మీనరాశిలోకి మారాడు ఈ నెల మొదటి నుంచి కూడా మీనరాశిలో రాహు సంచారం కుంభరాశిలో శని తన వక్రత్వాన్ని 4వ తారీఖుతో త్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేశాడు అంటే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 నెలల పై నుంచి కూడా వక్రత్వంలో ఉన్నాడు శని ఇప్పుడు వక్రత్వాన్ని వీడి ధనిష్ట నక్షత్రంలో రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు। ఇంకా మనకు మిగిలిన కుజరవులు చూస్తే కనుక తులారాశిలో కుజరవులు ఇద్దరూ కూడా 17 దాకా తులారాశిలో సంచారం చేసి ఇద్దరు ఒకే రోజు వృశ్చిక రాశిలోకి మారుతున్నారు బుధుడు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు అంటే త్రిగ్రహ సంయోగం మనకి తులారాశిలో ఏర్పడుతుంది అంటే చంద్రుడు వృషభ రాశి నుంచి మృగశిర నక్షత్రం నుంచి మొదలుపెట్టి తన గమనాన్ని 12 రాశుల మీదుగా పూర్తి చేసుకొని మిథున రాశిలోని ఆరుద్ర నక్షత్రంతో తన గమనాన్ని సంపూర్ణం చేస్తున్నాడు పూర్తి చేస్తున్నాడు ఈ నవంబర్ మాసంలో అంటే ఈ కాల కీలక గ్రహాలు రాశులు మారుతున్నాయి వక్రత్వాలు వీడుతున్నాయి ఇలాంటి విశిష్టమైన విశేషం మనకి నవంబర్ మాసంలో జరుగుతుంది కాబట్టి నవంబర్ మాస ఫలితాల్లో అనేక మార్పులు ద్వాదశ రాశులకి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। ఇకపోతే మనకి ఈ మాసంలో ఏంటి ముఖ్యమైన విశేషాలు ఏమున్నాయి అని చూసినప్పుడు సంకష్టహర చతుర్థి అదే మనం కరువా చౌక అని కూడా అంటాము నవంబర్ 1వ తారీఖు వస్తుంది అలాగే 10వ తారీఖు ధనత్రయోదశి అందరం ఎదురు చూసే ఆ ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఎదురు చూసే ధనత్రయోదశి 11వ తారీఖు నరక చతుర్దశి 12 దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు ఈ 3 రోజులు మనకి ఈ మాసంలో కనిపిస్తుంది అలాగే 13 నుంచి కూడా మనకి 14 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది గోవర్ధన పూజ కేదార్ గౌరీ వ్రతం 14వ తారీఖు ఆకాశ దీప ప్రారంభం అలాగే 13వ తారీఖు పితృదేవతలకి అమావాస్య 15 యమద్వితీయ 17వ తారీఖు నాగేంద్ర స్వామి అనుగ్రహం కోసం నాగుల చవితి వృశ్చిక సంక్రమణం కూడా ఉంది 23వ తారీఖు ఉత్పాన ఏకాదశి 24 క్షీరాబ్ది ద్వాదశి లక్ష్మీనారాయణ తులసీదాత్రి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది అలాగే చాతుర్మాసం చేసే వాళ్ళ దీక్ష కూడా పరిసమాప్తం చేస్తారు 26 పూర్ణిమ వ్రతం రాత్రిపూట పూర్ణిమ వ్రతం చేసుకునే వారికి కార్తీక పౌర్ణిమ 26వ తారీఖు 27 కార్తీక జ్వాలాతోరణం ఉపవాస ఫలితం పౌర్ణిమ ఫలితాలు ఇవన్నీ మనకి నవంబర్ 27వ తారీఖు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మనకి లక్ష్మీ ఆరాధన శివకేశవుల ఆరాధన చక్కగా కనిపిస్తుంది ఇటువంటి విశేషాలు కలిగి ఇంత కీలకమైన గ్రహాలు రాశులు మారుతున్న సమయంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సింహరాశి అధిపతి రవి సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అలాంటి ఆయన ఈ మాసంలో తన సంచారం తులారాశితో మొదలు పెడుతున్నాడు నేను తులారాశి రవికి దీచేస్తాను అంటే కొంచెం బలం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది రాశి అధిపతి కానీ
తదుపరి 15 నవంబర్ 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. తులారాశి అంటేనే మనకు తెలుసు, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా తులారాశి కిందే వస్తారు. ఈ రాశ్యాధిపతి అయిన రవి ద్వితీయ చతుర్థ స్థానంలో సంచారం మరియు ద్వితీయ లాభాధిపతి అయిన బుధంతో కలిసి సంచారం చేయటం వలన మరియు యోగ కారకుడైన కుజంతో కలిసి కూడా సంచారం చేస్తున్నాడు. ఇది ఒక విశేషం మనకి ఈ మాసంలో. దానివలన రవి నీచస్థాసిలో సంచారం చేస్తున్నప్పటికి కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితం, కొంచెం బలం తగ్గినా కూడా సగం యోగ కారకుడైన కుజంతో కలిసి సంచారం చేయడం వలన బలం పెరుగుతుందని చెప్పి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీకు ఏంటంటే ఆత్మవిశ్వాసం ఒక్కోసారి తగ్గే సూచనలు ఉన్నాయి, కానీ తగ్గినా కూడా ఈ మనకి పక్కన శక్తి కారకుడైన కుజుడు పక్కన ఉండటం వలన ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగ విషయంగా కానీ ఎటువంటి ఆకస్మిక మార్పులు వచ్చినా కూడా మనం ఇంత తట్టుకునే శక్తి రావటం, ఒకవేళ అనుకూలమైన మార్పులు రావటం, ఇవన్నీ కూడా మనకి ఈ మాసంలో సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు వస్తాయంటే మీ కమ్యూనికేషన్స్, మన కమ్యూనికేషన్ ఎంత ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేయగలిగితే అంత మంచి ఫలితాలు పొందాలి. అంటే అంటే చూసారు, నోటి మాట, మన మాటే మనకి ఆయుధం కింద ఉంటుంది. కాబట్టి ఈ మాటను మనం ఎంత పొదుపుగా వాడుకోగలిగి మన భావాలను ఎంత మంచిగా మనం కమ్యూనికేట్ చేయగలిగితే అంత మంచి ఫలితాలు మీరు ఈ మాసంలో సింహరాశి వారు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే సూర్యభగవానుడు అంటేనే కొంచెం ఇగో కింగ్, కాబట్టి ఆ ఇగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే అనవసర విషయాల మీద ఇగో గెలగండం కానీ, మనం అహంకారానికి పోవటం కానీ, పట్టుదలకు పోకుండా కార్యాలను సమయానుకూలంగా మనం ప్రవర్తించగలిగితే చాలా మటుకు ఈ మాసంలో మీకు మంచి అనుమూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే రాశ్యాధిపతి మీద గురుదృష్టి ఉంటాం, గురుదృష్టి అంత మంచిదన్నమాట. గురుదృష్టి ఉండడం చాలా మటుకు మంచి ఫలితాలే కలుగుతాయి. తర్వాత సప్తమ షష్టాధిపతి అయిన శని 4వ తారీఖు వక్రత్వం వీడి రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా లాభాధిపతి నక్షత్రంలో దాసం, కాబట్టి అది కూడా చాలా మంచి అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త అవకాశాలు ఉద్యోగపరంగా కూడా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్రలు చేయడం కానీ, ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళడం కానీ అలాంటివన్నీ కూడా అవకాశం ఎక్కువగా ఉంది. గోచారం చాలా అనుకూలిస్తోంది. ఎవరైనా అవివాహితులు ఉంటే ఈ రాశిలో వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. మీరు ట్రై చేస్తే కనుక ఎప్పటించో వివాహం అవ్వట్లేదండి, గురువు శని వక్రత్వంలో ఉన్నాడు, రుజుమార్గంలో ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది, కాబట్టి మీ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే మీ వ్యక్తిగత జాతకం చక్కగా అనుకూలించిందంటే దశాభక్తులు డెఫినెట్గా అవివాహితులు వివాహం అయ్యే యోగం కళ్యాణ యోగం ముంగిటి వాడినట్టే అని చెప్పచ్చు. ఒక రకంగా చాలా మేలు జరుగుతోంది కూడా. అలాగే భాగ్యస్థానంలో పంచమ అష్టమాధిపతి గురు సంచారం వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రేమ మరియు వైవాహిక జీవితకు సంబంధించిన విషయాలు కూడా చాలా అనుకూలతలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఆరోగ్యం కూడా గతం కంటే మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు. స్త్రీ సౌఖ్యం, గృహలాభ సూచనలు కూడా మనకి ఈ మాసంలో సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు. అష్టమంలో రాహువు ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఏంటంటే అంటే ఎప్పుడైనా మీరు వాహనాలు నడిపేటప్పుడు కానీ వాటికి ఇబ్బందులు కలగజేస్తారు. అదేవిధంగా రీసెర్చ్ ఫీల్డ్ ఎవరైనా పిహెచ్డీ చేసేవాళ్ళు కానీ రీసెర్చ్ విధానంలో విదేశాలు చదవాలనుకున్న వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అంటే రాహు ఎప్పుడు కొత్త విషయాలు, రహస్య విషయాలు తెలుసుకుంటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు, అలాంటి ప్రేరేపణ ఎక్కువ చేస్తూ ఉంటాడు మనకి. కాబట్టి ఆకస్మికంగా మీకు లాభాలు రావచ్చు, వ్యాపారస్తులకి నష్టాలు కూడా రావచ్చు, కానీ ఏ పని చేసినా కొంచెం ఆది చూసి వ్యవహరించండి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా పిహెచ్డీ పరిశోధన రంగంకి, సైంటిస్టులకి, వీళ్ళకి మటుకు ఈ సంచారం చాలా మటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఒక్కోసారి ద్వితీయంలో కేతువు కూడా ఉండటం వలన సంచారం ఏంటంటే ఈ డబ్బును వస్తుంది, ధనాదాయం ఉన్నప్పటికీ కూడా దాని సమయాన్ని ఎక్కువ సేవ్ చేయలేకపోతారు అన్నమాట. అంటే ఖర్చులు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం సమస్యలు, చిన్న చిన్న సమస్యలు రావటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కానీ ఎవరితో అయినా మీరు మాట్లాడడం వలన కానీ, ఏదైనా కలహాలు కానీ, కొంచెం కఠినంగా ఉండటం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ ఆర్థికంగా కూడా కొంచెం డౌన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ మాసం. అది ఒక్కటి కొంచెం నెగిటివిటీ. దాన్ని కూడా మనం సరిగ్గా పొదుపు చేసుకొని, మన ప్లాన్ చేసుకొని, మన ఖర్చును సరిగ్గా చూసుకోగలిగితే ఈ మాసంలో దాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. తర్వాత మొత్తం మీద చూస్తే కనుక మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా మటుకు జాగ్రత్తగా ఆచి చూసి తీసుకోండి. అనవసరం కంగారు పడి ఊహంగా ప్రాక్టికాలిటీని విడిచేసి, ఎందుకంటే రాహువు మనకి ఎలా బుద్ధి మీద ఎక్కువగా ఈ ప్రయోగిస్తాడు, బుధ నక్షత్రంలో ట్రావెల్ చేస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు, కాబట్టి అప్పుడు ఎలా ఉంటుందంటే ద్వితీయాధిపతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు,
మన మైండ్ ఎలా ఉంటుందంటే అన్నీ నిజమని అనిపిస్తాయి మనకి. అని లేని భ్రాంతులు ఎక్కువగా కలిగిస్తాడు, ఆశలు ఎక్కువగా కలిగిస్తాడు, వచ్చేస్తాయని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచేస్తాడు. కాబట్టి మనం రియాలిటీకి దగ్గరగా చూసుకొని మన టాలెంట్ ఎంత ఉంది, మనం పెట్టే విషయం, పొదుపు పెట్టే విషయం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాలు కానీ సరిగ్గా ఉన్నాయా లేవా, అది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక వ్యాపారంలో కానీ ఉద్యోగస్తులకు కానీ చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసం అంతా కూడా మీరు మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే ఆదిత్యోదయ స్తోత్ర పారాయణ వీలైనసారి ప్రతిరోజు చదువుకోవటం, సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుదిరినప్పుడే కనుక మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, దుర్గాదేవి నామమంత్రం చదవటం వల్ల కూడా చాలా మటుకు ఆరోగ్యపరంగా కూడా ఆకస్మిక సంఘటన జరిగే విషయాల్లోనూ, ప్రమాదాల విషయాల్లో నివారింపబడి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మనం ఇప్పటిదాకా ఈ చెప్పిన ఫలితాలన్నీ గోచార గ్రహస్థితులు ఆధారంగా చెప్పబడిన ఫలితాలు. అంటే ఎవరికైనా వ్యక్తిగత జాతకంలో గనక గ్రహాల మీదకి ఈ గోచార గ్రహాలు ట్రాన్స్లేట్ అవుతున్నా, ఆ దశాభుక్తులు జరుగుతున్న కీలక స్థానాల్లో ఉన్నప్పుడు మటుకు వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలి అనుగుణంగా ఫలితాలు జరుగుతాయి. ఇవి సాధారణంగా జనరల్గా చెప్పబడిన ఫలితాలు రాసుల వారీగా. కాబట్టి ఎటువంటి ఒకవేళ మనకి అననుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యంగా కీలక గ్రహాలైన శని భగవానుడు కానీ, రాహువు కానీ, గురువు కానీ వ్యక్తిగత జాతకంలో ఎక్కడ ఉన్నారు, ఈ ఇప్పుడు గోచార గ్రహాల మీద ఏ రాశుల మీద కలుస్తున్నాయి వాడి వ్యక్తిగత జాతకంలో ఆ భావాల్లో అవి చూపించుకొని దా అప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఈ మాసంలో జరుగుతున్న దశాభుక్తులు కూడా గమనించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే ఫలితాలు ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఫలితాలు మటుకు సాధారణంగా చెప్పబడిన, జనరల్గా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. కాబట్టి ప్రేక్షకులు ఇది గమనించండి. కాబట్టి ఫలితాలు చూసుకునేటప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పిన గోచార గ్రహస్థితుల ఆధారంగా అన్వయించుకొని ఫలితాలు చూసుకుని ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తులు కూడా మనం చూసుకున్నప్పుడు ఫలితాలు మనకి 100% కరెక్ట్గా ట్యాలీ అవుతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒక ప్రత్యేక జ్యోతిష్కుని సంప్రదించి తగిన పరిహారాలు చేసుకుంటే కనుక ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు సమయానుకూలంగా. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.